మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి మీ స్పీచెస్ 2 మినిట్స్ తో ముగిస్తే చాలా మంది ఫోటో వేదిక మీద మంత్రివర్యులు బాగా లోకేశ్వర గారికి అలాగే సహచర శాసన సభ్యులు అందరూ ఎన్ఆర్ఐ లేకడం అలాగే వేదిక ముందు మీరు కాదు నేను అవుగ్రహం లేదు వేదిక ముందు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ ఎన్టీ రామారావు గారి సినిమా తండ్ర శాసనంలో ఆయన తల్లి ఎడ్డు నాయే అంటే మా కుటుంబాన్ని అతను నేర్చుకున్న పిల్లని అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజయవాడ నుంచి మా పన్నాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసి సాటిగడ రెండు వేల ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి రామారావు గురించి నాలుగు ముక్కల్లో ఆయన విగ్రహ విషయాల సందర్భంగా అందరూ రాజకీయ పార్టీని చిన్న వయసు సాధిస్తారు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఫ్యామిలీకి ఇచ్చిన ప్రాధాన్యత తర్వాత అరవై సంవత్సరాల వయసులో ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించిన వ్యక్తి బహుశా ప్రపంచంలో ఎవరు లేరు అసలు నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ అలాగే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాలుగు కుటుంబాలు రాచక్రీడని రాజకీయాన్ని పల్లెటూరులో బీసీ కాలనీ నుండి ఆ రోజే కుప్పపోసిన పరిస్థితి అలాగే ఆయన దేశం పనులు చేయాలంటే గట్స్ ఉండాలి నక్సలైట్లు దేశభక్తులను కీర్తిచ్చే సాహసం ఏ రాజకీయంగా చేస్తాడా ఆ రోజుల్లో అలాగే పదివేల రూపాయలు లంచం తీసుకున్న రామచంద్రరావు గారిని ఖైరతాబాద్ శాసనసభ్యుడిని మంత్రివర్గం నుంచి పత్రం చేసిన పరిస్థితి అలాగే ఇంకా ఆయన చేసిన విప్లవాత్మకమైన రిఫార్మ్స్ కానీ ఇవాళ కూడా ఉడన్ని ఆ రోజుల్లో లగ్జరీ అందరూ ప్రజలు ఉడన్ అందునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని కిలో పొయ్యి రెండు రూపాయలకి ఇస్తారంటే విజయభాస్కర్ రెడ్డి గారు కంగారు పడి ఆ రోజు ఆరు మాసాల ముందే రూపాయి 90 పైసలకు బియ్యం రాష్ట్ర ప్రజలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్టీఆర్ గారి వల్లే మనకి ఇచ్చాడని చెప్పి ఎన్టీఆర్ కి పట్టం కట్టిన పరిస్థితి ఆ రోజున ఇచ్చిన 2 రూపాయల కిలో బియ్యం పథకం ఇవాళ కూడా తీసే సాహసం ఏ ప్రజా ప్రభుత్వం చేయలేదంటే అలాగే ఎన్ఆర్ఐ చదువు మహాత్మా గాంధీ గారు కూడా ఎన్ఆర్ఐ గానే సౌత్ ఆఫ్రికాలో ఒక 21 ఏళ్ళు నుండి భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్రం తెచ్చిన పరిస్థితి డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉంటాయా మన మీద దండెత్తో వ్యాపారం ముసుగులోని వచ్చి మన సంపాదన తీసుకునే పరిస్థితి కానీ ఎన్ఆర్ఐలు కొంతమంది తక్కువగా పడతారు అది మాత్రం క్షమాపణ కాదు ఎన్ఆర్ఐలు దేశభక్తులు అలాగే ఎన్ఆర్ఐలు మనం వీసా తీసుకుని 2 సూట్కేసులు వచ్చాం ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా వీసా తీసుకుని దొరకనంతా వచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కానీ మీ పాత్ర శ్లాఘని కానీ అమరావతి అంగళం కూడా కదలదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి నేరద్ధమని చూస్తే దాన్ని ఇచ్చి కూడా కదలదు దాని ప్రాసెస్ అలాంటిది అమరావతి పంచారామంలో మొదలైన శైవక్షేత్రం ఉండటం కానీ అలాగే ఆంధ్రవంశీయులు రాజధానిగా ఉండటం కానీ రాజవాసులు వెంకటాద్రి నాయుడు పరిపాలించిన నేల కానీ అమరావతికి దాన్ని చరిత్రను పరికిస్తే అభివర్ణించడానికి అనితర సాధ్యమైన చరిత్రను అమరావతిలో జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా కదలలేకపోయాడు రాబోయే కాలంలో మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేసి అమరావతి ఈ 5 సంవత్సరాల్లోనే అమరావతి కంప్లీట్ అవుతారు ఎట్టి పరిస్థితిలో మీరు కానీ అని కామాన్ని తీసేయండి ఎట్టి పరిస్థితిలో అమరావతి అజరంగా అవుతుంది అమరావతిలో మేము నిర్లక్ష్యమని కోరుతూ అలాగే చిట్ట చివరిగా ఎన్టీ రామారావు గారు 1952లో అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి 1952లో న్యాయశాఖ మంత్రిగా హిందీ యాక్ట్ బిల్ పెడితే దాంట్లో ఆస్తులు సమాన హక్కు ఆడాలకు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ప్రపోజల్ ఉంది కానీ లోక్సభలో అది వీగిపోతే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే రాజీనామా చేశారు రాజ్యాంగంలో ఎక్కడ రాజీనామా చేయడం లేదు కానీ సాంప్రదాయంగా పాటించి రాజీనామా చేశారు బిల్ పాస్ చేయించుకున్నాడు మంత్రిగా నేను అనుకున్నాను ఆ దాన్ని దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఆ రోజున పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానుభావులు ఆస్తిలో సమాన హక్కు స్త్రీలకు కల్పించారు 80 తర్వాత పెళ్ళైన సాధనమైన కానీ దురదృష్టం మాజీ ముఖ్యమంత్రి మాత్రం అది పాటించట్లా అది అతని విజ్ఞతకే ఉండేది చట్టాన్ని గౌరవించడానికి చట్టాన్ని చట్ట పరిధిలో బతకడానికి లాయర్లు పెట్టుకుని బతికే దుస్థితి ధర్మం లేనే లేదు సొంత చెల్లికి తల్లికి ఇది మనం ఎక్కువ రాజకీయం మాట్లాడే గైపోతుంది కానీ అలాగే లోకేష్ బాబు కూడా ఇప్పుడు నా డాలర్స్ వచ్చి ఉంటే ఓ 10,000 మందితోనూ వీకెండ్ అండ్ టైం చేయడం ఇవ్వడంతో మీటింగ్ పెడతామన్నా ఆయన రానున్న పరిస్థితి దానికి కారణం ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ సిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టేక్ మై వర్డ్ అండ్ హీఈస్ వెరీ హాట్ అండ్ ఆయన అట్టండి వేదిక ఇక్కడ వచ్చి మీటింగ్లు చేస్తే రాజకీయాలకు మాకు బాగుంటుంది ఆయనకైనా బాగుంటుంది కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమలు తీసుకురావడం నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఆ రోజు మేనిఫెస్టోలో హామీని
अमल चेटन की निरंतर कृषि युवक लोकेश बाबू हृदयपूर्वक नमस्कार स्थानिक सारी स्थानिक शासन सभ्यु अट्लांटा गुरुवार शासन सभ्यु सचिव राहुल गनी धन्यवाद जय हिंद जय तेलुगु देश थैंक यू यार्लगड्डा गारु तदुपरी प्रत्येक चपनावसर लेवर नोट नोर पेटे मन वर की भयपड़े वेर उच्चर इष्ट लेकिन अंत रोप पड़ती आम माला भय का ना रोप वेटीकेतारा ओके सो मन नगर निजर्ग मन गाली मुद्दकृष्ण नायडी गारी वारस सो लास्ट टाइम त्रुटी मिस बट सारी पक्का पकडबंदी प्लान रचिस्ते एक्कडिकि पोतुंदि विजय मन वल्लोकि राकन्नट्टुगा मन गाली भानु प्रकाश गारु वन आफ् एनआरआई इक्कडि नुंचि ब्रिज कोर्टुलो मास्टर्स चेसि इंडिया वेल्लि नगरंलो जेंडा पातारु नव रिक्वेस्ट गाली भानु प्रकाश गारु टू से फ्यू वर्ड्स अंदरिकि नमस्कारं इवाल ईवेंट कि वच्चिनप्पुडु चाला चिन्न ईवेंटने चाला क्याजुअल गा वच्चेसां ఏంటారంటే చాలా చిన్న ఈవెంట్ విగ్రహం ఉంటుంది 10 నిమిషాలు వెళ్ళిపోతాం అలా గంటలో వెళ్ళిపోతాం అని చెప్పేసి ఉద్దేశం వస్తుంది ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనపడుతున్నట్టు ఉంది నగరి కనపడుతున్నట్టు ఉంది మీరు చూపిస్తున్న ఉత్సాహం కానీ ఉత్తేజం కానీ నిజంగా చెప్పాలంటే అక్కడ రిజల్ట్ కూడా ఇదే మాదిరిగా ప్రతిబింబించింది 124 సీట్లు రావడం అనేది నిజంగా చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ లోకేష్ గారు యావత్ రాష్ట్రం అంతా నడిచారు నడిచి చాలా చోట్ల అక్కడ ఉన్న కష్టాలు గాని అందర ప్రజలతో మమేకమై మనం ఈసారి ఖచ్చితంగా రావాలి ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కాపాడుకోవాలి అన్నగారు పెట్టిన పార్టీని కాపాడుకోవాలి అన్నగారు ప్రేమించిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో లెక్క చేయకుండా ఎందుకంటే ఆయనతో పాటు చాలా దూరం నడిచాం ఎండ వాన ఏది కూడా లెక్క చేయకుండా ఆయన రోజు నడిచేవాడు మేము అప్పుడు నడిచేవాడు అప్పుడు నడిచేదానికే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అలాంటిది ఆయన దరిదాపుల్లో మొత్తం యావత్ రాష్ట్రం అంతా నడిచి ఇవాళ మనకి ఈ అఖండమైన విజయం సాధించడానికి చేకూర్చడానికి ఆయన భాగం ఉందంటే ఏ మాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు ఇంకా మన అన్న ఎన్టీఆర్ గారి గురించి ఇందాక అన్న చెప్పినట్టు ఎంత చెప్పినా కూడా తక్కువే మన రాష్ట్రాన్ని భారతదేశం మ్యాప్ లో పెట్టారంటే అది అన్న ఎన్టీ రామారావు గారే ఇంత ముందు తెలుగు రాష్ట్రం అంటే తెలిసేది కాదు సాంబార్ అనే వాళ్ళందరూ కూడా ఇందాక ఎవరిక్కడ మన ఎన్ఆర్ఐ అన్నారు మేము బొప్పల చదువుకున్నప్పుడు తెలుగు అంటే తెలియదు సాంబార్ అంటే తెలుసు అనేది అలాంటిది ఎప్పుడైతే అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టారో భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్ పార్టీ కింద కూర్చుంది పార్లమెంట్లో ఆ చరిత్ర కానీ అది మన అన్న ఎన్టీఆర్కే చెల్లింది ఆ అన్నగారి వారసులు ఇవాళ లోకేష్ గారు నిజంగా చెప్పాలంటే ఆయనతో కూడా ప్రయాణం చేశాం చాలా రోజులుగా ఆయన ఇంతకుముందు పంచాయతీరాజ్ మంత్రిగా చేశారు పంచాయతీరాజ్ మంత్రిగా నేను చాలా మంది చూశాను ముందు కూడా చాలా మంది మంత్రులు చూశారు ఏ మంత్రి కూడా చేయని పనులు ఈయన 5 సంవత్సరాలు చేశారు ఎక్కడ చూసినా కూడా ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్లు కానీ లైట్లు కానీ పూర్తిగా 100% చేసిన ఘన చరిత్ర ఎత్తుకుందంటే అది మన లోకేష్ గారికి చెల్లుబాటు అయింది ఏది పని తీసుకున్నా కూడా చాలా పకడ్బందీగా ప్రణాళిక వేసి దాన్ని అమలు చేసే తత్వం లోకేష్ గారిది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందని చెప్పడానికి దీనికన్నా కూడా వేరే నిదర్శనం అవసరమే లేదు ఖచ్చితంగా మన భవిష్యత్తు ఆంధ్ర భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఖచ్చితంగా మంచిగా ఉంటుందని చెప్పడానికి ఈయన ఒక మన పక్కనే కూర్చున్నారు ఈయన మంచి నడుపుతారని చెప్పేసి ఖచ్చితంగా మీకు మాటిస్తా ఉన్నా అలాగే ఇందాక అన్న చెప్పినట్టు మీరంతా ఎన్ఆర్ఐస్ కష్టపడ్డారు బాగా పైకి వచ్చారు సక్సెస్ఫుల్ పీపుల్ అంతా కూడా అయినా కూడా మీరు మీ మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ కానీ స్వభూమి మీద ఉన్న మమకారంతో ఇవాళ చాలామంది చాలా కార్యక్రమాలు మీ ఊళ్ళో చేస్తున్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా అభినందనీయం ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా మన రాష్ట్రం కోసం మీరంతా పాటుపడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అట్లాంటి అవసరం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై జవహర్ ఎన్టీఆర్ జై లోకేష్ జై టీడీపీ థ్యాంక్ యూ గాలి భానుప్రకాష్ గారు లోకేష్ గారు ప్రసంగించబోయే ముందు ఒక్కసారి
మన యుఎస్ లో ఎన్ఆర్ఐ టీడీపీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఏంటండి? జయరాం తోమటి గారు. తన ఏజ్ కి మామూలుగా నాలాంటి వాళ్ళు నిలిచి మాట్లాడిస్తే అరే ఒరే అని కలుపుకొని పోయే అంత స్వతంత్రంతోనూ మాట్లాడతారు. ఎవరన్నా మహిళలు కనిపించినా ఏంటమ్మా అదమ్మా అని స్మూత్ గా మాట్లాడతారు. అలాగనే ఏ సిటీకి వెళ్ళినా ఏమన్నా పేరు చెప్తే సార్ సభా సాంప్రదాయం సార్ మేము చెప్పుకోవాలి కదా. సో అయినా మీకు సమయాభావం కాబట్టి ఒకసారి ఈ సందర్భంగా జయరామ్ గారు ఫ్యూ వర్డ్స్. చాలా సంతోషం అండి, ఈరోజు అన్నగారి కాంస్య విగ్రహం ప్రారంభోత్సవానికి మన లోకేష్ గారితో కలిసి అలానే మన ఎన్ఆర్ఐ శాసనసభ్యులు నలుగురితో కలిసి ఈ వేదిక పంచుకోవడం అనేది చాలా సంతోషం. అన్నగారి గురించి వేరే మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. శత జయంతి ఉత్సవాలే మనకు నిదర్శనం. ప్రతి నెల ఒక్కొక్క సిటీలో 1,500 మందితో ఇందాక లావు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇదే అట్లాంటాలో 3,000 మందితో అన్నగారి శత జయంతి ఉత్సవం చేసుకోవడం జరిగింది. అన్నగారు తెలుగు జాతి ఉన్నంత కాలం జీవించే వ్యక్తుల్లో అన్నగారు కూడా అని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు. ఇక్కడే కాదు, లోకేష్ బాబు గారు ఈసారి వచ్చింది పర్టికులర్ గా ఒక బిజినెస్ ట్రిప్ మీద వచ్చి కూడా అన్నగారి కాంస్య విగ్రహం అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం కోసం ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నందుకు కూడా చాలా సంతోషం. మీరు మాట్లాడేది ఈ టెంట్ లో ఉన్న 2,000 మంది కాదు సార్, ఈ దేశంలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కడు ఈ దరిద్రుడిని పంపించి తండ్రి కొడుకుల్నికి పట్టం కట్టాలి అని ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త కష్టపడి పనిచేసింది కూడా మేము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మేము ఫ్యూచర్ లో కూడా ప్రభుత్వానికి ఎన్ఆర్ఐస్ గా మా ఎమ్మెల్యే సభ్యులు చెప్పినట్టు మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం. నిస్వార్థంగా కార్యకర్తలుగా పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలు అమెరికాలో ఉన్నారు అనేది చెప్పడంలో మాకు ఏ రకమైన సందేహం లేదు. అమరావతి కానివ్వండి, అమరావతి లీగల్ ఫండ్ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాల్లో తెలుగుదేశం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పట్టుగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో మీ ఇద్దరు ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టగలరని విశ్వసించి మేమందరం కూడా నడుంగట్టి ఈ 5 సంవత్సరాలు కూడా ఎలక్షన్ ఒక్కటే కాదు ప్రతిరోజు మాకు ఈ దేశంలో మా ఉద్యోగం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఈ రెండు ఎలా ఉన్నాయనేదే మేము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఫ్యూచర్ లో కూడా తప్పకుండా పార్టీకి అండగా ఉంటాం. మీరు కలకాలం ఉండాలి, మీరే సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన వ్యక్తులని నమ్మిన వాళ్ళు మేమందరం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ జయరామ్ గారు. అయినా మీరు అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, సో మన నారా లోకేష్ గారు మొదలయ్యే ముందు హ్యాపీ దీపావళి ఎవ్రీవన్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి హాలోవీన్ ఈరోజు రెండు ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ మన అందరం అసలు దీపావళి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో లోకేష్ గారు ప్రసంగించబోయే ముందు ఒకసారి ఫైర్ వర్క్స్.